మొదలు పెడుతున్నా, రాసుకో. ఒకవేళ నువ్వు గనక ఆదివారం కదా ఖాళీగానే ఉండుంటావు తాడేపల్లి కొంపలో, టీవీ ముందు కూర్చొని రాసుకో, క్వశ్చన్లు రాసుకో. రాసుకుని దీనికి నువ్వు ఇందాక నేను అన్నాను కదా 10 నిమిషాల 10 గంటల 10 రోజుల సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సావధానంగా నేను అడిగేటటువంటి ప్రశ్నలు మీరు అందరూ కూడా సావధానంగా వినాలి. నా మొదటి ప్రశ్న, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజున మార్చి 15వ తేదీ ఉదయం ఆ సంఘటనా స్థలానికి అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి గారి సతీమణి వైఎస్ భారతి గారి బంధువర్గమే ఎందుకు చేరారు? సిబిఐ వారి రికార్డుల ప్రకారం అధికారికంగా 6 గంటల 26 నిమిషాలకి ఉదయం 6 గంటల 26 నిమిషాలకి అవినాష్ రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి వార్త చేరితే ఆయన మనం పిల్లల కామిక్ బుక్స్లో చదువుకుంటాం కదా సూపర్ మ్యాన్ లాగా 3 నిమిషాల్లో 6 గంటల 29 నిమిషాలకల్లా వివేకానందరెడ్డి గారు ఇంటికి చేరుకున్నాడు. ఆయన 3 నిమిషాలు 6 గంటల 26 నిమిషాలకి ఆయన ఫోన్ వస్తుంది. 6 గంటల 29 నిమిషాలకల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇంటికి చేరుకున్నారు. ఎవరెవరితో కలిసి? ఆయన గారు వచ్చింది ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన ఇంకొక పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి భార్య భారతి గారికి మేనమామలు, అంటే ఆమె తల్లి గారి సోదరులు. వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు వివేకానంద రెడ్డి గారి బంధువులు కానీ సునీత గారి బంధువులు కానీ ఎవరి రాకముందే భారతి గారి బంధువర్గం మొత్తం 3 నిమిషాల్లో ఏ రకంగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకుంది? అంటే వాళ్ళు ఏమన్నా ఈ హత్య గురించి ముందుగానే తెలుసా? గోడ పక్కన ఏమన్నా నక్కారా? దేనికి వచ్చారు వీళ్ళందరూ కూడా? అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపుమాపడానిక, జరిగినటువంటి హత్యాకాండని కప్పిపుచ్చటానిక. సో మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ జగన్ రెడ్డి, ఎవరు రాకముందే మొత్తం భారతీ గారికి చెందినటువంటి బంధువర్గం మొత్తం కూడా, మీ శ్రీమతి గారికి చెందినటువంటి బంధువర్గం మొత్తం కూడా ఎలా వాలిపోయారు 3 నిమిషాల్లో? దేనికోసం వాలిపోయారో, ఏ సాక్ష్యాధారాలను రూపుమాపడం కోసం వాలిపోయారో నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు వాలిపోయినటువంటి 10 నిమిషాల్లో 6 గంటల 44 నిమిషాలకి సాక్షి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చింది? మీ సాక్షి విలేకరి మోపూరి బాలకృష్ణారెడ్డి, ఈ మోపూరి బాలకృష్ణారెడ్డి ద్వారా నీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఈ నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి నువ్వు. ఏ రకంగా భారతీయ గారి బంధువర్గం నిమిషాల మీద వాలిపోయారు అక్కడికి, ఏ రకంగా సాక్ష్యాధారాలు రూపుమాపడానికి ప్రయత్నం చేశారో, ఏ విధంగా వాళ్ళు చేరుకున్న 10 నిమిషాల్లోనే నీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చిందో ఈ నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పు. రెండో ప్రశ్న, నీ మామ ఈసీ గంగిరెడ్డి